హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను మంచి డెలీషియస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మటన్ బిర్యానీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో. అంటే మనం కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్లో దీన్ని చక్కగా కుక్ చేసుకోవచ్చు. ఇది ఎలా కుక్ చేయాలో మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా మనకి ఇక్కడ మటన్ కావాలి. సో ఇక్కడ ఫ్రెష్గా కట్ చేసిన మటన్ 1 కేజీ దాకా తీసుకున్నాను. అయితే దీన్ని నీట్గా మనం వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో దాదాపు 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. మీరు పెద్ద పీసెస్ అయినా కానీ, మీడియం పీసెస్ అయినా, ఎలా కట్ అయినా పర్వాలేదు, బాగానే వస్తుంది మనకి. అయితే వీటిని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, వీటన్నిటిని వేసుకొని చక్కగా ముక్కలకి పట్టేదాకా చక్కగా కలుపుకోవాలి. మొత్తం నీట్గా దీన్ని కలుపుకున్న తర్వాత దీన్ని అలా మనం మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 10 నుంచి 15 జీడిపప్పులు, అలాగే మీడియం సైజు ఆనియన్ ముక్కలు, దాని తర్వాత 1 పెద్ద పచ్చిమిరపకాయ తీసుకున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర చిన్నవి అయితే 2 వేసుకుంటే సరిపోతుంది, ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. 10 నుంచి 15 చిన్నులపాయలు, అలాగే 2-3 పెద్ద ముక్కలు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లిపాయ లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు దీంట్లో కలుపుకోవచ్చు. అలాగే కొత్తిమీర పుదీనా కూడా చక్కగా నీట్గా కట్ చేసుకొని 1 కప్పు మందం కాస్త, అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా కూడా దీంట్లో వేసుకొని చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మనము పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను, చూసారా చక్కగా గ్రీన్ కలర్లో ఎలా ఉందో. సో దీన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా బియ్యం నానేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ 1 కేజీ దాకా తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని చక్కగా నానబెట్టుకోవాలి. ఏదైతే మనం బియ్యం తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మనం తర్వాత కూడా వాటర్ అనేది మనం పోసుకోవాలి బిర్యానీలోకి. కాబట్టి ఆ గ్లాస్ కూడా మీరు పక్కకు పెట్టుకోండి. ఈ బియ్యాన్ని మనం 15 నుంచి 20 నిమిషాల దాకా మనము ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చక్కగా చిన్నగా స్లైసెస్ చేసుకోవాలి, థిన్ స్లైసెస్గా. అలాగే దీంట్లో 2 పచ్చిమిరపకాయలని పొడుగ్గా చీల్చుకోవాలి, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఏ కుక్కర్ అయినా పర్వాలేదు పెట్టుకొని దీంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదు పూర్తిగా నెయ్యి వేసుకుంటానంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. 3-4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఘీ అను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే బిర్యానీకి సంబంధించిన వేసుకోవాలి. దీంట్లో వచ్చి బిర్యానీ ఆకులు 2-3, అలాగే బిర్యానీ పువ్వు 1, అలాగే చెక్క, మరాఠీ మొగ్గలు 2, ఇలాచీలు 1-2, లవంగాలు 4-5, జీడిపప్పులు 1-4-5, వీటన్నిటిని కూడా కలుపుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా దీంట్లో వేసి, అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసి వాటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు అన్నిటినీ కూడా చక్కగా వేపుకోవాలి. ఇక్కడ చూసారా ఉల్లిపాయలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. 1 మీడియం సైజ్ టమాటా లేదా 1 పెద్ద టమాటా అయినా పర్వాలేదు. ఇక్కడ నేను బేబీ టమాటోస్ ఉన్నాయి కాబట్టి 1 కప్పు బేబీ టమాటోస్ తీసుకున్నాను. ఇవి కొంచెం టమాటాలు మనం కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం మటన్ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి మీరు ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసి మటన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేదాకా మనం కొంచెం కుక్ అవ్వనివ్వాలి. సరే 2 మినిట్స్కి మనకి ఇలా వాటర్ అనేవి రిలీజ్ అయిపోతాయి. దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకోవాలి. ఆల్రెడీ మటన్ ముక్కల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి. ఇవి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎసరు పోసుకోవాలి. ఎసరు వచ్చేసి మనం 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ దాకా ఎసరు తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను. కోకోనట్ మిల్క్ తోటి బిర్యానీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు కోకోనట్ మిల్క్ వాడకపోయినా నార్మల్ వాటర్ అయినా మీరు పోసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకొని దాని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే కోకోనట్ మిల్క్ని డైల్యూట్ చేసి తీసుకుంటున్నాను.
సో 3 గ్లాసెస్ సరిపోతుంది. సో బాస్మతి రైస్ ఎప్పుడైనా కానీ మనం నానబెట్టుకుంటాం కాబట్టి ఒక 1/2 గ్లాసు కొలత తక్కువే తీసుకోవాలి. అప్పుడు మనం బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ప్లస్ పుదీనా ఈ రెండు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకొని మూత పెట్టుకొని 6 నుంచి 7 విజిల్ దాకా కుక్ చేసుకోవాలి. ఇది మటన్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అదే చికెన్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నా కుక్కర్కి అయితే ఇక్కడ 6 to 7 విజిల్స్ ఒకటి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మీ కుక్కర్ ఎలా ఉందో చూసుకొని ఒకవేళ విజిల్ కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ 1-2 విజిల్స్ మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ కనుక మీకు కుక్ కాకపోతే. 6 విజిల్స్ అనేవి వచ్చేసాయండి. అయితే ఇప్పుడు పైన విజిల్ అనేది మనం తీసేసి కొంచెం ఎయిర్ అనేది రిలీజ్ అవ్వనివ్వాలి. అది రిలీజ్ అయిపోయిన తర్వాత కేర్ఫుల్గా కుక్కర్ అనేది ఓపెన్ చేయాలి. మనం అలాగే ఎయిర్ రిలీజ్ కాకుండా ఓపెన్ చేస్తే మనకి ఆ కుక్కర్ అనేది పైకి తన్నేస్తూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసారా చక్కగా మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది, ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనకి. ఇక్కడ ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసుకోవాలి. కూడా బాగా వడగట్టుకొని మనము వాటర్ అనేది లేకుండా చక్కగా స్ట్రెయిన్ చేసుకొని మనం ఆ బియ్యం అనేది దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎసర్ అనేది కరెక్ట్గా పోసాం కాబట్టి బియ్యంలో నీళ్ళు అనేవి ఉండకూడదు, చక్కగా స్ట్రెయిన్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లో నేను బంగాళదుంపలు అంటే పొటాటోస్ కూడా వేస్తున్నాను. పచ్చి పొటాటోస్ ఒక 2 పొటాటోస్ ఒక చిన్న చిన్న పీసెస్ లాగా చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసినా పర్వాలేదు. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని దాని మీద విజిల్ పెట్టుకోవాలి. ఇందాక మనం తీసాం కదా, అందుకని దాని మీద విజిల్ పెట్టుకొని దీన్ని ఆల్మోస్ట్ 1-2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. మనం రైస్ ఉడకాలి అని అంటే ప్రెషర్ కుక్కర్లో మనకి 2 కూతలు వస్తే సరిపోతుంది. ఒకవేళ 2 విజిల్స్ కాపోయినా కానీ అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ అవ్వనివ్వాలి. సో దాట్ మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత మనం కుక్కర్ అనేది ఓపెన్ చేయాలి. సో దాట్ మనకి లోపల అనేది చక్కగా సెటిల్ అయిపోతుంది, అన్నం అనేది కొంచెం పొడిగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వేడిగా ఉండగానే చక్కగా సర్వ్ చేసుకొని తినేసేయండి. సో మీరు దీన్ని ఎలాగైనా గార్నిష్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్తో కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు, లేదా కొత్తిమీర పుదీనా వాటితో కూడా గార్నిష్ చేసుకొని రైతాతో అయినా లేదా బిర్యానీ గ్రేవీతో అయినా మీరు ఎలాగైనా తినొచ్చు. లేకపోయినా ఇలా ఉత్తిగా తిన్నా కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను వాటితో కూడా మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాను. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే చేరుతాయి. అలాగే వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో అప్పటిదాకా స్టే హెల్దీ, స్టే సేఫ్.